మోక్షజ్ఞ ఎలా ఉండొచ్చు భయ్య? కొత్తగా బాలయ్య బాబు అసలే దడదడలాడే స్టేజ్లో ఉన్నాడు ఈ మూమెంట్లో, కొడుకుని దించుతున్నాడు, మరి ఏ రేంజ్ రావచ్చు? మరి నందమూరి తారక ఫ్యామిలీ అంటేనే నువ్వు ఊహించుకో ఎట్లా ఉంటుందో. నిజంగా ఉండరోనో స్టేట్ అయినా దిగునంత వరకు అంటాడు బాలయ్య బాబు. నిజంగా మోక్షజ్ఞ కొంచెం క్వశ్చన్ ఇస్తానా, తను ఎక్కడ మన పొలిటికల్గా వాళ్ళు ఆడే పొలిటికల్ వేసిన తను అక్కడ కనిపించలేడు, సినిమాలు ఎక్కడ షార్ట్ ఫిల్మ్ చేసినట్టు అనిపించలేదు, మన కెమెరాని హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది కొద్దిగా భయం అనిపిస్తుంది. కానీ ఆ బ్లడ్లో ఉన్న మ్యాజికే వేరే అని చెప్తున్నా. మొన్నటి వరకు కళ్యాణ రామ్ అసలు మనకు అసలు అరే ఈయన ఆడిస్తాడా లేదా అనుకుంటే బింబిసారా ఎంత పెద్ద ఎట్టు పెట్టినాడు అంటాను. 100% మాకు నమ్మకం ఉంది ఆ నందమూరిలో ఉన్న బ్లడ్ ఆ మ్యాజిక్ వేరు కాబట్టి మోషక్కి. నాకు అక్కడ వింటున్నా ప్రశాంత్ వర్మ ఎవరో హనుమాన్ సినిమా డైరెక్టర్ ఉండరు, తన ఆధ్వర్యంలో రాబోతున్నా అంటారు, ఇంకోటి శ్రీలీల హీరోయిన్ అంటున్నారు, ఇంకోటి ఏంటంటే మన బాలయ్యబాబు గెస్ట్ వాళ్ళకి వస్తున్నారు అంటున్నారు, అది ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. నిజంగా సో నిజంగా చాలా బాగుంటుంది. 100% నాకు అనుకుంటున్నా మంచి వస్తే బాగుంటుంది. నాకు ఇంకోటి ఏంటంటే మోక్షజ్ఞ మంచి లవ్ స్టోరీ సినిమాలో తీస్తే బాగుంటుందని కోరుకుంటాను. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు కూడా మేము చూసినా నాని ఉన్నాడు అన్న, ఏంటంటే తను లవ్ స్టోరీలో ఎక్కువ మీద ఫోకస్ చేస్తాను, రాగానే దసరా తీయలేదు తను. సో లవ్ స్టోరీ మీద ఫోకస్ చేస్తే 100% సినిమా ఎయిటీ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి కాబట్టి మీరు చూడండి. మొన్న వచ్చిన బేబీ సినిమా కానీ సో లవ్ స్టోరీ మీద బేస్ చేస్తే సినిమా ఎక్కువ యూత్ కనెక్ట్ అవుతుంది. బేబీ సినిమా కానీ ఆర్ఎక్స్ హండ్రెడ్ కానీ అటు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మోక్షజ్ఞ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఒక మాస్ మూవీ కాకుండా ఒక లవ్ స్టోరీ స్మాల్ గుడ్ మూవీ ఇవ్వండి. 100% బ్రేకింగ్ మీ సిద్ధంగా ఉన్నాం, మంచి సినిమా ఇవ్వండి. 100% మంచి లైఫ్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.